ఇప్పుడు చెప్పండి అందరూ ముఖ్యంగా గత 12 రోజుల నుంచి కూడా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మేమందరం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ వివిధ రకాలుగా మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మా యొక్క నిరసనను ఎప్పటికప్పుడు కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్న మీడియా మిత్రులకు నా యొక్క ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలని అణగదొక్కాలనే ఉద్దేశంతో ఎన్నో తప్పుడు మార్గాల్లో తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈరోజు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏం జరుగుతూ ఉంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయనే ఉద్దేశంతో ఆయన ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలా, ఆయన యొక్క ఖ్యాతికి మచ్చ చేయాలా, ఆయన యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలిగించాలని ఈరోజు ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఈ పాలకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కూడా ఈరోజు మేము సాయిబాబా గారిని కూడా వేడుకోవడం, బాబా వారికి మంచి బుద్ధి ప్రసాదించి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా పరిపాలన అందించాలని కూడా మేము వేడుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇబ్బందులు, కేసులు లేకుండా కూడా ఆయన బయటకు రావడం జరుగుతుంది. ఈ దేవదేవుడు, ఈ సాయిబాబా యొక్క కృపా కటాక్షాలు ఆయనకి, ఆయన కుటుంబం మీద ఎల్లవేళ్ళ ఉంటాయని కూడా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా పల్నేరు నియోజకవర్గంలో ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారి మీద కూడా లేని కేసులు, 307 అని రకరకాలైన కేసులు పెట్టి ఆయనకు బెయిల్ రాకుండా వివిధ రకాలుగా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ గమనించాలి, విద్యార్థులు, యువతీ యువకులందరూ కూడా గమనించాలి. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన్ని ఎదుర్కోలేక ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ కేసుల ద్వారా మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి ఈ సాయిబాబా, ఈ పాలకులందరికీ కూడా మంచి బుద్ధిని ప్రసాదించి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేస్తూ ఈ నాయకులు, ఈ పాలకులు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలకు మీరు ఆదర్శంగా, మీరు రేపు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ లేక మీరు అందరూ కూడా వస్తారు, ప్రజలు రేపు ఎప్పటికప్పుడు మీకు తిరగబడి మిమ్మల్ని ప్రశ్నించే రోజులు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. వీటి నుంచి మీరందరూ కూడా సేవ వలన మీరు ఈరోజు తప్పుడు కేసులన్నీ కూడా ఎత్తేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో తేల్చుకుందాం, ఎలక్షన్లో ఎవరి శక్తి ఏముందో కూడా అక్కడ మనం తేల్చుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేసి ఆయన ప్రజాక్షేత్రంలోకి తొందరగా రావాలని, ప్రజలకి సేవ చేయాలని ఈ సాయిబాబా గారిని ఈరోజు వచ్చి మొక్కుకొని ఆయన ఆశీస్సులు తీసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ప్రజా జీవితంలోనే ఆయన జీవితం కొనసాగించాలని ఆ సాయిబాబా గారిని వేడుకున్నాం. అలాగే మా ప్రియతమ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ తొందరగా మాఫీ చేసి ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని ఆ దేవదేవుడు సాయిబాబా గారిని కోరుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి పూజలు చేసి మేమంతా మా ఆ దేవుడు ఆశీస్సులు మా పైన ఉండాలని కోరుకొని ఇక్కడికి వచ్చాము.